హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 2-3-4 తేదీల్లో హైటెక్ సిటీ హైటెక్స్ లో. ఎక్కడ చూసినా శవాల తిప్పలే, బురదలో ఇరుక్కుపోయిన మృతదేహాలు, వరదల్లో కొట్టుకుపోయిన తలలేని ముండాలు, నీళ్లలో తేలుతున్న ఇళ్ళు, వరద నీటిలో కనిపించని గ్రామాలు, 344 మందికి పైగా మృత్యువాత, బండరాళ్ల కింద బయటపడని శవాల కుప్పలు, ఇది ప్రస్తుతం కేరళలో కనిపిస్తున్న జల విలయ దృశ్యాలు. అర్ధరాత్రి వేళ కొండచర్యలు విరికిపడి వయనాడ్ ప్రజలను బతికుండగానే సమాధి చేశారు. ప్రస్తుతం వయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ జల విలయంలో చిక్కుకుపోయిన బాధితులను, క్షతగాత్రులను కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ రాత్రి మొవలు గాలింపు చేపట్టాయి. తాజాగా 2 గ్రామాల మధ్య తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మాణం, బెయిలీ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. కొండచర్యలు విరికిపట్టడంతో ముండక్కై దగ్గర వంతెన కూలిపోయింది. దీంతో ముండక్కై చూరమాల మధ్య రాకపోక నిలిచిపోయాయి. సహాయక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవడానికి, క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించడానికి అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ఆర్మీ సిబ్బంది ఓ తాత్కాలిక వంతెన్ను నిర్మించాలని పూనుకుంది. బ్రిడ్జ్ నిర్మాణంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ ఇంజనీర్ల సహాయంతో ఇండియన్ ఆర్మీ బెయిలీ వంతెన్ను నిర్మించారు. సైన్యానికి సాంకేతిక సహాయం అందించే విభాగం ఇది. వంతెనల నిర్మాణం సైన్యానికి మార్గం సుగమం చేయటం, మందు పాత్రలను గుర్తించటం, నిర్వీర్యం చేయటం వంటి పనులను మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ చేస్తోంది. ముందుగా ఆర్మీ అధికారులు, కొందరు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు, స్థలాభావం, సరుకుల రవాణాలో ఇబ్బందులు ఉండడంతో బెయిలీ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. 190 పొడవైన ఈ వంతెన నిర్మాణం గత నెల 31 తేదీ బుధవారం మధ్యాహ్నం 3 ప్రారంభమైంది. ఈ బృందంలో ఇంజనీర్లు సహా 160 ఆర్మీ సిబ్బంది ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. 31 విరామం లేకుండా పనిచేసిన తర్వాత 24 బరువును మోయగల సామర్థ్యం కలిగిన ఈ వంతెన్ను ఇండియన్ ఆర్మీ విజయవంతంగా నిర్మించగలిగింది. దీంతో వయనాడ్లోని కుగ్రామాలైన ముండక్కై, చూరమాల గ్రామాల మధ్య సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. అవసరమైన భారీ యంత్రాలను, మెడికల్ సిబ్బందిని ముండక్కైకి తరలించడానికి సులువైంది. బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఢిల్లీ, బెంగళూరు నుంచి తెప్పించారు. ఢిల్లీ నుంచి కన్నూరు విమానాశ్రయానికి తీసుకొచ్చిన సరుకులను ట్రక్కుల్లో వయనాడ్కు తీసుకొచ్చారు. మంగళవారం రాత్రికి మొదటి విమానం వంతెన నిర్మాణానికి అవసరమైన సామగ్రిని డెలివరీ చేసింది. బుధవారం సాయంత్రం కన్నూరు చేరుకున్న 2 విమానంలోని సామగ్రిని రాత్రికి 15 ట్రక్కుల్లో చూరమాల తీసుకొచ్చారు. వీటితో పాటు సామగ్రిని కూడా బెంగళూరు నుంచి భూ మార్గం ద్వారా చూరమాల వరకు తరలించారు. బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత కూడా ఎంఏజీ బృందం అత్యవసర సేవల కోసం సంఘటనా స్థలంలోనే ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో మట్టి తవ్వే యంత్రాలు, ఎక్స్కలేటర్లు, ట్రక్కులు, అంబులెన్స్లు మరియు జీపులకు ముండక్కై వెళ్లేందుకు వీలు పడిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఆర్మీ మేజర్ జనరల్ మాథ్యూ మాట్లాడుతూ, 190 బెయిలీ వంతెన్ను రికార్డ్ సమయంలో పూర్తి చేశాం. బ్రిడ్జ్ నిర్మాణం పెద్ద సవాల్తో కూడుకున్న పని, వాతావరణం తగినంత స్థలం లేకపోవడం కూడా వంతెన నిర్మాణాన్ని అవరోధాలుగా నిలిచాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా పనిచేయటం మా సైనికులకు అలవాటే. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ మా అధికారులు, సైనికులు రాత్రింతా నాన్ స్టాప్ గా పనిచేశారు. కేవలం ఆహారం కోసమే విరామం ఇచ్చాం. కొత్త కాంక్రీట్ వంతెన నిర్మించే వరకు, ప్రభుత్వం కోరినంత వరకు ఈ వంతెన వయనాడులోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.